ఆర్క్సెండెడ్ మూవీలో సూపర్ హాట్ గ్లామర్ తో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించడం ద్వారా పాపులర్ అయిన పాయల్ రాజ్పూత్ ఆ తర్వాత సెలెక్టెడ్ పాత్రలు ఎంచుకుంటూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆమె రవితేజతో, డిస్కో రాజా, విక్టరీ వెంకటేష్ తో వెంకీమామ చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో పాటు పాయల్ నటించిన ఆర్డీఎక్స్ లవ్ విడుదలకు కూడా సిద్దమవుతోంది. ఇందులో ఆమె ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడి ప్రజల సమస్యల్ని పరిష్కరించే అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఓ ప్రముఖ దినపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడుతూ ఈ సంవత్సరం తాను వరుస చిత్రాలతో బిజీగా ఉన్నట్టు తెలిపారు. ఆ షూటింగ్ నుంచి ఈ షూటింగ్ కి, అక్కడి నుంచి మరో షూటింగ్ కి తిరుగుతూ తీరిక లేకుండా గడుపుతున్నా అని పాయల్ పేర్కొంటోంది. వెంకీమామ చిత్రంలో టీచర్ గా నటిస్తున్నా అని, ఇందులో వెంకటేష్ సరసన కనిపించబోతున్నట్టు పాయల్ రాజ్పూత్ చెప్పుకొచ్చారు. ఇందులో నా పాత్ర కోపం వచ్చినప్పుడల్లా హిందీలో మాట్లాడుతుందని తెలిపారు. డిస్కో రాజాలో రవితేజ మాజీ ప్రియురాలిగా, చెవిటి మూగమ్మాయిగా పాయల్ నటిస్తోంది. దీంతో పాటు తెలుగులో పాయల్ మరో మూవీ కూడా చేస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ తో చిత్రం చేస్తోంది. ఇలా విభిన్నమైన పాత్రలు చేస్తూ తన కెరీర్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు పాయల్ రాజ్పూత్. ఈ సందర్భంగా కాస్టింగ్ కోచ్ మీటూ ఉద్యమం గురించి కూడా పాయల్ రాజ్పూత్ రియాక్ట్ అయ్యారు. ఆర్క్సెండెడ్ విడుదలైన తర్వాత తన వద్దకు చాలా ఆఫర్స్ వచ్చాయని, అందులో కొందరు సెక్షువల్ ఫేవర్ కోరిన వారు కూడా ఉన్నారని తెలిపారు. లైంగిక సుఖం అందిస్తే పెద్ద సినిమాల్లో మంచి రోల్స్ ఇప్పిస్తామని తన వద్దకు కొందరు వచ్చినట్టు పాయల్ తెలిపారు. అవకాశాల కోసం తాను అలాంటివి చేయనని వారిని వెనక్కి పంపించేసిందట పాయల్ రాజ్పూత్. అవకాశాల కోసం లైంగికంగా లొంగిపోవడం లాంటి వాటిని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఇటువంటివి కేవలం సినిమా రంగంలో మాత్రమే కాదు అన్ని రంగాల్లో ఉన్నాయి. మీటూ ఉద్యమం ఉన్నప్పటికీ కాస్టింగ్ కోచ్ అనేది ఇండస్ట్రీలో ఇప్పటికీ ఉందని పాయల్ రాజ్పూత్ స్పష్టం చేశారు.